ఏమండి? ఈరోజు మీ కోడలు మీ గతం గురించి తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఏమడిగిందంటే, ఇలా గొప్ప వ్యక్తి అవడానికి ముందు మీరేం చేశారని అడిగింది. ఇన్నోసెంట్ కదా, మీరే ఉన్నారు. నేను నిజమే చెప్పాను, మీరు పనాడని చెప్పాను. ఎందుకిలా చేసావు, ఏం చెప్పావు నువ్వు? ఎందుకు కోప్పడుతున్నారు? పనోడిని పనివాడని చెప్పడంలో తప్పే ఉంది, ఎందుకు టెన్షన్ అవుతున్నారు? పనివాడే కదా మీరు, అందుకే నిజం చెప్పేసి అలాగే వచ్చేసాను. అది విని ఎందుకంత టెన్షన్ అవుతున్నారు? నీ జీవితం ఇంత బాగుంది అంటే అందుకు కారణం ఎవరో తెలుసా? నేనే కదా. కానీ నువ్వెంతో మంచివాడివి, చాలా కష్టపడ్డావని చెప్పి నీ కష్టార్జితంతో ఈ కోట కట్టావు, ఈ కోటలో జీవిస్తున్నావని నీ గురించి గొప్పగా పొగిడొచ్చాను. సరేలే, ఇక మాటలు కట్టిపెట్టు, డీల్ గురించి మాట్లాడుకుందాం. ఈ నాగమణి వచ్చిందంటే 200 కోట్లు ఇస్తారట. నాగమణిని మనం అమ్మామంటే ఎంతో డబ్బు సంపాదించవచ్చు, కానీ అది మన దగ్గరే ఉంటే ఇంకేం దొరుకుతుంది? దీని గురించి తెలుసుకోవాలని లేదా? నిన్నే అడుగుతున్నాను. అది ఎవరి దగ్గరున్నా ధనం మనతోటే ఉంటుంది, చావును కూడా జయించవచ్చు. ఈ ప్రపంచంలోకంతటికి మనమే గొప్ప వాళ్ళమవుతాం, ఎంతో ఉచ్చస్థితిలో ఉంటాం. ఎవరి దగ్గరైతే నాగమణి ఉంటుందో వాళ్లే గొప్పవాళ్ళు. ఇంకో విషయం, ఇది నీకు తెలుసు అనుకుంటున్నాను, మన పని అయిపోయిన వెంటనే హృతిక్ని అంతం చేయాలి. హృతిక్ లేకపోతే మనకి శివన్య కూడా అవసరం లేదు కదా. నా కోడలు శివన్య, హృతిక్కి తోడుగా ఉన్న శివన్య. శివన్య మై ఫాట్. హృతిక్ తన నయంక తన తమ్ముడు, వీళ్ళందరూ ఒకటయ్యారు. వీళ్ళందరికీ దురాశ ఎక్కువ, అందరూ అబద్ధాలు ఆడుతున్నారు. ఒక్కటి మాత్రం నిజం, మా అమ్మ నాన్నల్ని అంతం చేసిన ఆ అంకుష్ రహేజాని నేను హత్య చేస్తాను. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావా? తన్ని నమ్మద్దని చెప్తే అసలు నా మాట విన్నావా? నిజమే శేష, హృతిక్ దగ్గర అంకుష్ రహేజ గతం అడిగితే నాతో ఏమి చెప్పలేదు. నేనెందుకు ఈ విధంగా మారిపోయాను? హృతిక్ ని గొడ్డుగా ఎందుకు నమ్మాను? శివన్య, దీని గురించి నీతో నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ అవన్నీ నమ్మడానికి నువ్వు సిద్ధంగా లేవు. నా బాధ ఏంటంటే ఆలస్యమైంది, జరగకూడంది జరిగిపోయింది. తను నాగమణిని తీసుకువెళ్ళిపోయాడు, దాన్ని ఎలాగైనా తీసుకురావాలి. ఈ రోజు రాత్రి వాళ్ళు ఆ నాగమణిని అమ్మడానికి వెళ్తున్నారు, అందుకు ఆ 5వ హంతకుడు అంకుష్తో పాటు తోడుగా వెళ్తాడు. ఆ నాగమణిని సొంతం చేసుకోవడం మాత్రమే కాదు, ఆ 5వ హంతకుడు ఎవరో తెలుసుకునే అవకాశం కూడా ఉంది. కానీ అది ఎలా శేష? ఆ ఒప్పందం ఎలా చేసుకుంటారో మనకి తెలియదు కదా. అది నువ్వే ఎలాగైనా తెలుసుకుని తీరాలి శివన్య. సరే శేష, నేను ప్రయత్నిస్తానా. ఈరోజు రాత్రి మనకెంతో ముఖ్యమైన రాత్రి, ఈవేళ నాగమణిని శివుడికి అర్పించాల్సిన సమయం వచ్చింది, మనం అది నిర్వర్తించాలి. భగవంతుడా, ఈరోజు మీ భక్తురాలు ఆ మణిని తీసుకురావడానికి వెళ్తోంది. ఓం నమ శివాయ. జయ భోలేనాథ్. నాగమణితో వస్తున్నావులేండి, డబ్బు రెడీగా ఉందా? ఎక్కడికి రావాలి? హోటల్ కాన్ఫరెన్స్ రూమ్ కా. ఓకే ఓకే, అడ్రస్ చెప్పు. ఓకే ఓకే, సరే. పేపర్లో అడ్రస్ ఉందన్నమాట, తెలుసుకుంటే నాగమణిని సొంతం చేసుకోవచ్చా? ఇది ఎలాగైనా శేషకు తెలియజేయాలి. అంకుష్ రహేజా, ఈ నాగమణి మా శివుడికి సొంతమైంది, అది శివుడి దగ్గరే ఉంటుంది. నాగమణితోనే ఒప్పందమా? అలా జరగనివ్వడా. మీరిద్దరూ అదృష్టవంతులు. మా ఇద్దరి సలాం. సలాం సలాం. మీరు అదృష్టవంతులు అంటారు, కానీ ఎలా? అంకుష్ రహేజానే మమ్మల్ని పంపారు. అదేంటంటే, ఆయన రావడానికి కొంచెం లేట్ అవుతుందట, అందుకే ఆయన వచ్చేదాకా మిమ్మల్ని ఆకట్టుకోవాలని చెప్పారు. మేము చేసే పనులన్నీ చూసి
మీరు మిమ్మల్ని మర్చిపోతారు. వల్లా వల్లా, మీరు వచ్చినందుకు సంతోషం. ఏమనిపిస్తే అది చేయండి. మమ్మల్ని ఆకట్టుకోవడానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమైనా చెయ్యొచ్చు. దేనికోసమైతే వచ్చాము అది తీసుకునే వెళ్తాం. దానికోసమైతే మేము ఏమైనా చేస్తాం. మీకేమేం కావాలో మీరే అడగండి. మా మ్యాజిక్ ని చూడాలనుకుంటున్నారా? కానీ ఇప్పటిదాకా మా మ్యాజిక్ ని చూసిన అందరూ పైకి వెళ్ళిపోయారు. అంటే గాల్లో తేలుతూ ఉంటారన్నాను. మా మ్యాజిక్ ని చూస్తారా? వల్లా వద్దని ఎలా అనగలం? ఈ రాత్రి కలర్ఫుల్ గా మారిపోయింది. మీ మ్యాజిక్ ఏంటో చూపించండి. చూపిస్తాంలే. నిద్రాగశంతో వెళ్ళ పని పట్టాం. ఇంకొన్ని గంటల వరకు వీళ్ళు అస్సలు లేవలేరు. అంతలో మనో మన పనిని పూర్తి చేసుకోవచ్చు. హబీబీ, సలాం. సలాం. వాళ్ళు వచ్చేసారు. ఐదో అంత కూడా తను కారులోనే ఉన్నాడా? కానీ హృతిక్ వాళ్ళతో రాలేదు. దీనికి అర్థం హృతిక్ ఈ హంతకుల్లో ఒకడు కాదు. సార్లు చెప్పినా అదే తప్పు చేస్తా. హృతికే వీళ్ళని పంపించుంటాడు. వాళ్లే వెనకుండి వీళ్ళని ఇలా చేయమంటున్నాడేమో. ఎవరు వీళ్ళని ఇక్కడికి పంపారు, ఎవరు వచ్చారు, ఇదంతా ముఖ్యం కాదు. మనకి మన పనే ముఖ్యం. మన ధ్యాస అంతా దాని మీదే ఉండాలి. వచ్చి డీల్ మాట్లాడండి. రండి చూడండి, మా ఈ రూపం కూడా చూసి వెళ్దురు గాని. సలాం. వాలేకుం సలాం. ఈరోజు తను మీతో రాలేదా? అదే ఎప్పుడు వస్తారుగా? తను వచ్చినా రాకపోయినా మీకేమిటంట? మీకు కావాల్సింది నేను తీసుకొచ్చాను. ఇదిగో మీరు అడిగిన నాగమణి. నాగమణి మాకు సొంతరా ముసలోడా? ముందు ఆ నాగమణిని మేము సొంతం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ ఐదో హంతకుడు ఎవరో తెలుసుకోవాలి. ఇవ్వండి మా నాగమణిని మాకిచ్చేయండి. కుదరదు. ముందు డబ్బివ్వండి. ఒక చేత్తో డబ్బిచ్చి మరో చేత్తో నాగమణి తీసుకోండి. ఇదే కమన డీల్. మీరు అడిగిన డబ్బులు నమ్మకం లేదంటే లెక్క పెట్టుకోండి. అదంతా అనవసరం. లెక్క పెట్టడం మొదలు పెట్టావంటే నీకు ఇంకా వయసు అయిపోతుందిరా ముసలోడా. కాబట్టి మంచి పనే చేశావు. నాకు ఓపిక నశించబోతోంది. ఇప్పుడే నేను కాటేసి చంపేయాలనిపిస్తోంది. ఇవ్వండి మా నాగమణిని. ఇస్తాను. నాగమణి దొరికిందన్నమాట. ఎలాగోలా నాగమణి దొరికింది. కానీ ఐదో హంతకుడు ఎవరో తెలియలేదు. తనిప్పుడు మన కళ్ళ ముందరే ఉన్నాడా? కానీ ఎవరో తెలుసుకోలేకపోతున్నావు. ఈసారి తన్ను వదిలేయకూడదు. శేష, నువ్వు ఈ నాగమణిని తీసుకుని మన గుడికి వెళ్ళు. గురుదేవుని దగ్గర ఇది ఇచ్చే అంకుష రాయజాన్ని నేను వేటాడతాను. ఈరోజు ఐదో హంతకుడు ఎవరో తెలుసుకుంటాను. కుదిరితే అంతం కూడా చేస్తాను. అలాగే శివన్య. జై భోలేనాథ్. జై భోలేనాథ్.